అరే అంత ఫీల్ అవ్వకరా, జరగాల్సింది ఎలా అయినా జరుగుతుంది, మనం ఏం చేయలేము. నా హార్ట్ ఎప్పుడు ఇంత బరువుగా నాకు అనిపించలేదురా, కానీ ఫస్ట్ టైం చాలా బాధగా ఉంది. లైట్ తీసుకోవడం నేర్చుకోవాలిరా నువ్వు కూడా. జీవితంలో ముందు కూడా ఇలాంటి సన్నివేశాలు ఎన్నో రావచ్చు, వీ నెవర్ నో కదా. నువ్వు ప్రతిసారి ఇట్లా ఫీల్ అవుతా అంటే లైట్ తీసుకోవాలా? లైట్ తీసుకొని తుడిచేయడానికి అది నా జీవితంలో ఒక పార్ట్ కాదురా. నా జీవితం ఎంతమందిలో ఉన్నా, ఎంత టెన్షన్లో ఉన్నా, ఏదో తెలియని ధైర్యం, నేను చేయగలను, నేను సాధించగలను అన్న నమ్మకం. కానీ ఇప్పుడు అది ఉండదన్న ఆలోచన వస్తేనే ఎంతమందిలో ఉన్నా ఏదో తెలియని రూపం. నిన్న మొన్నదాకా చాలా ప్రౌడ్గా తిరిగినారా, కానీ ఇప్పుడు అది ఉండదన్న ఆలోచన వస్తేనే అటువైపు వెళ్ళాలన్న కోపం వస్తుంది. కోపం కూడా కాదురా, భయం. అటు వెళ్తే అది ఇంకా ఉండదేమో అనే భయం. ఇదంతా మొదలైంది March 22, మన ఫస్ట్ లాక్డౌన్. రోజు చూస్తూనే ఉంటారా దాన్ని, ఎందుకో ఆ రోజు చాలా కొత్తగా అనిపించింది. ఇంతకుముందు కూడా నాకు అదంటే చాలా ఇష్టం ఉండేది, కానీ ఎందుకో ఆ రోజు ఇష్టం చాలా పెరిగింది. లాక్డౌన్ ఎక్స్టెండ్ అవుతూ వచ్చినట్టే మా మధ్య బాండింగ్ కూడా చాలా ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది. ఎంతగా అంటే అది లేకుండా నన్ను నేను ఊహించుకోలేనంతగా, వదులుకుందామన్నా వదులుకోలేనంతగా. ఎగ్జామ్స్ ఉంటే తప్ప దేవుణ్ణి కూడా చూడని నేను రోజు దేవుని దగ్గరికి వెళ్ళి మొక్కేటోడిని, మమ్మల్ని ఎప్పుడు విడదీయద్దు అని. అప్పటి నుంచి అద్దంలో నన్ను నేను ఎప్పుడు చూసుకున్నా చాలా కొత్తగా అనిపించేటోడిని. అది నాతో ఉన్నంతకాలం చాలా నిండుగా అనిపించేది. నీకు ఒక విషయం చెప్పనారా, ఇన్ని రోజుల మన లాక్డౌన్లో నాకు ఒక్కరోజు కూడా ఒంటరిగా అనిపించలేదంటే దానికి కారణం అదే. నేను లేవగానే నాకు తగిలే తొలి స్పర్శ దానిది. నాకేం చేయాలో అర్థం కానప్పుడు నా చేతిలో చేయి పెట్టినట్టుగా నాకు తోడుగా నిలిచేది. నాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒక్క మాట మాట్లాడకుండా మాటలు చెప్పలేనంత ధైర్యాన్ని ఇచ్చేది. ఎవరైనా ఇంత ప్రేమించేటోళ్ళని వదులుకోవాలనుకుంటారా? కానీ ఇవాళ ఇలాంటి ఒక సిచ్యువేషన్ అరైజ్ అవుతుందన్న ఆలోచన కూడా లేదురా నాకు అప్పుడు. ఇవాళ మా ఇంట్లో ఒప్పుకోకుండా ఇట్లా అంటుంటే నాకేం చేయాలో కూడా అర్థమవుతలేదు. అమ్మని కాదనలేను, కానీ దాని మీద ఉన్న ఇష్టాన్ని కూడా చంపుకోలేను. ఒప్పుకుంటారా మా మధ్యలో ఉన్న బాండింగ్ కేవలం 2 నెలల నుంచే అని? కానీ 2 జన్మలకు కూడా సరిపోనంత ఇష్టం పెరిగిపోయింది. పోనీరా, ఈ మాత్రం సాక్రిఫైస్ లేకపోతే ఆ జీవితం ఎలా అవుతుంది? అయినా పోయేది గడ్డమే కదా, అమ్మాయి కాదు కదా. నన్ను నమ్ము, మళ్ళా వారంలో వస్తుందిలే. నువ్వు అంత ఫీల్ అవ్వకరా. వదిలుండేది వారమే అయినా ఆ బాధని వర్ణించలేనురా. కటింగ్ షాప్లు ఓపెన్ అయినాయని తెలిసినప్పటి నుంచి మా ఇంట్లో నన్ను వదులుతలేరు.